అంజు అంజు, లేగమ్మా తెల్లవారింది. ఇవాళ నీ పుట్టినరోజు కదా. అందాల బొమ్మ ఆరేళ్ల అంజలి ఆవలిస్తూ బద్ధకంగా లేచింది అమ్మ పిలుపుకు. హ్యాపీ బర్త్డే మై లిటిల్ డాటర్ అంది అమ్మ అభినందిస్తూ. థ్యాంక్స్ మమ్మీ, థ్యాంక్స్ ఎ లాట్ అంది అమ్మతో అంజలి. అన్నయ్య అవినాష్ బర్త్డే గ్రీటింగ్స్ చెప్పాడు. హ్యాపీ బర్త్డే మై లిటిల్ సిస్టర్ అన్నాడు. థ్యాంక్స్ అన్నయ్య, థ్యాంక్స్ ఎ లాట్ అంది అంజలి. చాలా ఆనందంగా ఉంది తన పుట్టినరోజుని. స్నానం చేసి కొత్త బట్టలు ధరించింది ఎంచక్క. పూజ గదికి పోయి దేవుణ్ణి ప్రార్థించింది మనసారా. అమ్మ నాన్న కాళ్ళకు మొక్కింది భక్తిగా. అమ్మ చేసిన స్వీటుని తింది ఆత్రంగా. నీ పుట్టినరోజు శుభాకాంక్షలు. నీ పుట్టినరోజుకి నేను ఒక మంచి పని చెప్తాను, చేస్తావా అని నాన్న అడిగిన ప్రశ్నకి తల ఊపింది బదులుగా. చిన్న మొక్కనిచ్చి, నాన్న ఇది నువ్వు జాగ్రత్తగా నీరు పోసి పెంచాలి అని అన్నారు. పుట్టినరోజున ఒక్క మొక్కనైనా నాటండని టీచర్ చెప్పిన మాటల్ని గుర్తు చేసింది నాన్నకి. ప్రతి ఏటా ఒక మొక్కని పెంచుతానందిలా తన మిత్రులకు చెప్పి చేయిస్తానంది ప్రతిజ్ఞగా. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై డార్లింగ్ అన్నారు నాన్నగారు. మన ఇంట్లో అందరం అలాగే చేద్దాం ఎప్పటికీ అంది అమ్మ. అంతేకాదు మన పక్క వారందరితో చేయిద్దాం అన్నాడు అన్నయ్య. ఆనందంగా గర్వంగా తృప్తిగా అమ్మ ఒడి చేరింది అంజలి. ప్రతి పుట్టినరోజుకు పిల్లల చేత ఒక్క మొక్కనైనా నాటించండి. మనం ఈ భూమిని కాపాడిన వాళ్ళం అవుతాం. పిల్లలకి మంచి భవిష్యత్తుని ఇచ్చిన వారు అవుతాం.